ఫిజియోథెరపీ ప్రాముఖ్యత ఎప్పుడు అవసరమని గుర్తిస్తారు ఫిజియోథెరపీ అనేది నోబే డేస్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇది ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ అనేది చాలా బాగా పెరిగింది ప్రతి ఒక్క సమస్యకి ఫిజియోథెరపీ అనేది అల్ చివరికి కావాల్సిన అల్టిమేట్ సొల్యూషన్గా దీన్ని మనం గుర్తించడం జరుగుతుంది మనకి చూసుకుంటే స్పోర్ట్స్ ఇంజరీస్ దగ్గర నుంచి చిన్న స్పెయిన్ స్ట్రెయిన్స్ దాకా దాని నుంచి పూర్తి రికవరీ అనేది పొందటానికి ఫిజియోథెరపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే జనాల్లో ఓన్లీ స్పోర్ట్స్ ఆర్దో అన్న మా దానికి ఫిజియోథెరపీ మాత్రమే ఉంటుంది అన్న ఒక అపోహ ఉంది దాంతోపాటు మనం ఫిజియోథెరపీ అనేది అనేక ఫి వ్యాధులకి కూడా రి రిహాబ్కి పనికి వస్తుంది అది ఏమిటంటే మనం ఆర్దోతో పాటు న్యూరో కండిషన్సు ఇప్పుడు సివిఏ అని వచ్చిన పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఫిజియో చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు తిరిగిన వాళ్ళ డైలీ రొటీన్ నార్మల్ యాక్టివిటీస్ జరుపుకోవడానికి ఫిజియోథెరపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కార్డియో పల్మనరీ అంటాం అంటే గుండె ఆపరేషన్ అయిన వాళ్ళకి తొందరగా రికవరీ అయ్యి వాళ్ళు వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉద్యోగాలకు వెళ్ళడానికి కానీ అత ఇంట్లో దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఫిజియోథెరపీ అనేది రీహాప్ చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది ఇది చేయించుకోవటం వల్ల మనం అంత ముందు ఎక్కువ టైం రెస్ట్ తీసుకునే పని లేకుండా తొందరగా వాళ్ళు వాళ్ళ పనులు అనేది చేసుకోవడానికి వీలవుతుంది ఫిజియోథెరపీ అనేది ముఖ్యంగా ఇప్పుడు ఎవరికైనా కానీ నొప్పి అనేది రావటం మొదలైన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇదేదో పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు ఆ అలాంటి సమస్య ఇప్పుడు ముందుగా ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనలైజ్ చేసేసి ఇది చిన్నదా చిన్నది నొప్పి లేకపోతే దానివల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా అనలైజ్ చేసి వాళ్ళకి సరైన గైడెన్స్ కూడా ఇవ్వగలుగుతారు మీరు ఆ సమయంలో ముందుగా ఫిజియోథెరపీతో చాలా వరకు నొప్పులు కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి కొన్ని రకాల చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల కూడా నొప్పుల్ని తగ్గించుకోవడానికి వీలు అవుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు సర్జరీ అయిన తర్వాత తొందరగా కోలుకోవటానికి ఫిజియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి వాళ్ళకి జరిగిన సర్జరీని బట్టి మనం ఫిజియోథెరపిస్ట్ అనలైజ్ చేసుకొని వీళ్ళకి ఏది చేస్తే తొందరగా వీళ్ళు నార్మల్ స్థి స్థితికి వస్తారు అనేది జడ్జి చేసి కొంతమందికి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది కొంతమంది ఓవర్గా యాక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అంత చేయకుండా కొంచెం తగ్గించడానికి కూడా మన ఫిజియోథెరపీ అనేది సలహా అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది ఇది చూడటానికి ఒకే చిన్న ఎక్సర్సైజెస్ కదా అనే తాటు మందికి ఉంది అట్లా కాదండి ఫిజియోథెరపీ ఏంటంటే ఉన్న కండిషన్ మీకు ఏ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అనే వాళ్ళు వచ్చి అనలైజ్ చేసి ఆ పర్టికులర్ మజిల్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చెప్పటం చెప్తే మీకు తొందరగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది